హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము నడుములు ముప్పై నాలుగు బ్రష్ లూజు ముప్పై ఎనిమిది సైజుల్లో మనం బ్లౌజ్ పీస్ని కట్ చేసుకున్నాం కదా ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను మీరు చూసే ఉంటారు ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది హ్యాండ్ పీస్ని తీసుకొని ఖర్చులు కరెక్ట్గా ఉన్నాయా లేదని ఇంకొకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాక ఇటు హెమ్మింగ్కి మనకి వన్ ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకోండి చేసుకొని పెద్ద కుట్టు వేసుకొని హెమ్మింగ్ అయ్యాక ఆ కుట్టు ఇప్ప తీసుకుంటే సరిపోతుంది అయితే మనకు గట్టం వచ్చింది కాబట్టి వన్ ఇంచ్ అయితే ఫోల్డ్ చేసాము సన్నంచు వస్తే రెండు ఫోల్డింగ్లు అయితే వస్తాయి మనకి చిన్నదొకటి పెద్దది ఒకటి ఒక్క పావి ఇంచు ఫోల్డ్ చేసుకొని వన్ ఇంచ్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి అయితే అలానే రెండు పీసులు కంప్లీట్ చేసేయండి ఇప్పుడు బ్యాక్ సైడ్ తీసుకొని సెంటర్కి అంటే షోల్డర్ సెంటర్లో ఒకసారి మార్కింగ్ చేసుకోండి లేదంటే చేత్తో ఎలా రుద్దండి మనకైతే అక్కడ గుర్తు అయితే వచ్చేస్తుంది కదా ఇప్పుడు వెడల్పు ఒక పావి ఇంచుకి కంటే ఎక్కువ తీసుకోండి పొడవైతే అయితే ఒక మూడున్నర నాలుగు తీసుకొని అలా క్రాసుగా కుట్టేసేయండి అలానే రెండు డాట్స్ కూడా కుట్టేసేయండి కుట్టేశాక మనం ఆల్రెడీ కటింగ్ వీడియోలో చూపించాను కదా పీసెస్ అయితే మనం నడుం పీస్ గురించి రెండు పీసులు అయితే కట్ చేసుకున్నాం కదా ఒకదానిపైన ఒకటి పెట్టి జాయింట్ చేసుకోండి అలా చేసాక ఒక స్టార్టింగ్ నుంచి ఒక అలా మడత పెట్టుకుంటూ ఆ లాస్ట్ వరకు ఆ పావించి ఎలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసేయండి ఇప్పుడు బ్యాక్ సైడ్ పీస్ తీసుకొని సీదాలో ఉండేటట్టు చూసుకోండి బ్యాక్ సైడ్ సీదాలో ఉండాలి మనం జాయింట్ చేసే పీసు ఉల్టాలో ఉండాలి ఎటైతే మనము ఒక వన్ ఇంచ్ అయితే ఫోల్డ్ చేసామో అది ఇటు సైడ్ పెట్టుకోండి లెఫ్ట్ సైడ్ అయితే పెట్టుకోండి మనము ఫోల్డ్ చేయని ఏమో అలా పెట్టేసి ఒక్క పావించి వదిలి కుట్ట అయితే వేసేసేయండి అయితే మనకి డాట్స్ వచ్చాయి కదా డాట్స్ దగ్గర కొద్దిగా క్లాత్ని అయితే మనము జాయింట్ చేసే క్లాత్ని ఫోల్డింగ్ చేయండి ఆ క్లాత్ను పక్కకు తీసుకొని దానిపైన ఇంకొక వేసేయండి అది లోపలికి పెట్టి ఇంకొక కుట్టు కూడా వేసేసేయండి మనకి హెమ్మింగ్ వస్తుంది మీకు అంతగా కష్టంగా ఉంటే పక్కనే ఒక బ్లౌజ్ పెట్టుకుంటే ఈజీ అయితే అయిపోతుంది సరేనా అందాజగా నేనైతే ఇక్కడ నేను చేత్తో కొలతలు ఏమీ చూడకుండానే చేత్తోనే నేను డాట్స్ కోసం ఫ్రంట్ సైడ్ మార్కింగ్ చేస్తున్నా మీకు ఇంకా చెప్పాలంటే చూడండి ఈజీగా ఉక్కు సైడ్ రెండున్నర కింద పెద్ద డాట్ కోసం రెండున్నర మనకి ఆర్మ్ సైడ్ అయితే ఇంచీలు దానికి అనుగుణంగా నాలుగో డాట్ కూడా పెట్టుకుంటున్నా ఫోర్ డాట్స్ అయితే పెట్టుకుంటున్నా ఇప్పుడు ఒకదాని పైన ఒకటేసి చేత్తో ఇలా అద్దితే ఈ పీసులో ఉన్న అచ్చులు ఆ పీసులో పడతాయి దాన్ని ఇంకా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఎక్కువ శాతం అందాసుగా పెట్టడం ముందైతే గుర్తు మీకు మీరే ఓనుగా పెట్టుకోవడం అయితే చూసుకోవాలి కొలతలు చూసుకుంటూ డాట్స్ పెట్టడం అలవాటైతే చేసుకోకూడదు ఎందుకంటే బ్లౌజ్ ఆది ఇచ్చేటప్పుడు అయితే కొలతలు చూస్తారు కానీ బాడీ మెజర్మెంట్స్తో కుట్టాలి అనుకోండి మీరు అప్పుడు మీకు కొలతలు రావు కదా డాట్స్కి కాబట్టి ఓన్గా పెట్టడానికి ట్రై చేయండి అంటే చిన్న వాళ్ళ అంటే సన్నటోళ్ళకి ఎలా పెట్టాలి కొద్దిగా లావుగుండే వాళ్ళకి ఎలా పెట్టాలి అలానే పెద్ద ఏజ్ వాళ్ళకి ఎలా పెట్టాలి తక్కువ ఏజ్ వాళ్ళకి ఎలా పెట్టాలి అనేసి గుర్తు అయితే చూసుకోండి అయితే మనం ప్రతి వీడియోలో చెప్తున్నాం కదా ఉక్కు పట్టి సైడ్ ఫోల్డింగ్ ఒక్క పావించి రావాలి కిందకి వర్ణించి రావాలి ఎందుకంటే మనకి ఇది పెద్ద ఏజ్ వాళ్ళు బ్లౌజ్ అంటే యాంటీ అంత ఏజ్ కాబట్టి వర్ణించే మనము కింద డాట్ పెట్టాము తర్వాత ఆర్మ్ సైడ్ కూడా ఒక పావించి పెడతాము పొడవలంతా ఆల్రెడీ మార్కింగ్ చేస్తున్నాము ఖర్చు వైపు కూడా ఈ విధంగా పెట్టేస్తే సరిపోతుంది అన్నిటికీ మనం మార్కింగ్ చేస్తున్నాం డాట్స్ పెట్టినాం కదా పొడవులు ఎంత అని వెడర్పులో అన్నింటికి పాయించు పాయించు తీసుకోండి కింద ఒక్కదానికి వన్ ఇంచ్ తీసుకోండి సరైన ప్రతి వీడియోలో మనం ఇదే చెప్తున్నాం సరైన ఈ విధంగా మనం చేసుకుంటే మనకు డాట్స్ చూడండి ఎంత బాగా వచ్చాయి కదా మన పెద్దోళ్ళు కాబట్టి మధ్యలో ఓపెన్ కూడా చాలా ఉంది అలా ఉంటేనే మనకి కరెక్ట్గా మనకి కప్ అనేది కరెక్ట్గా సరిపోతుంది వాళ్ళ ఏజ్ వాళ్ళకి బ్రష్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి సరిపోతుంది అయితే ఇప్పుడు మనము సేపు పట్టేలని తీసుకుందాం సేపు పట్టేలు ఇప్పుడు మూడు మూడు తీసుకొని ఫ్రంట్ సైడ్ అలా తీసుకొని ఒకసారి ఇలా లోపలికైతే అలా మడత పెట్టుకోండి వీడియోలు చూపించినట్టు అలా పెట్టుకొని బుక్స్ సైడ్ ఎప్పుడైనా ఉక్కు పట్టి సైడే మనము స్టార్ట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నుండి ఇటు ముందుకు రావద్దు అలా వస్తేమంటే అది హెచ్చు తగ్గు రావడం చాలా అయితే కష్టంగా ఉంటుంది ఎప్పుడైనా ఉక్కు పట్టి నుండే రెండు పీసులు కూడా స్టార్ట్ చేయండి అలా వీడియోలు చూపిస్తున్నట్టు లోపల నుండి బయట నుండి అలా క్లాత్ తీయండి ఎక్స్ట్రా క్లాత్ వచ్చి నేను కింద అయితే పెట్టాను అలా పెట్టుకున్నాక ఒక పావించి వదిలేసి అలా కుట్టేసుకోండి మనము నాలుగు పీసులు అయితే ఇక్కడ కరెక్ట్ రావాలి కింద ఉన్న ఎక్స్ట్రా పీసు మనకి సేప్ పట్టి పీసు బ్లౌజ్ పీసు మళ్ళీ సేప్ పట్టి పీసు మొత్తం నాలుగు క్లాతులు అయితే కుట్టుల్లోకి రావాలి ఆ నాలుగు క్లాత్లు కూడా కరెక్ట్గా పట్టుకొని పావించి విడిచిపెట్టి నాలుగు సమానంగా ఉండేటట్టు కుట్టేసేయండి అలా కుట్టేస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది మళ్ళీ ఆ పెద్ద డాట్ అయితే మనం వన్ వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఆ పెద్ద ఫిల్లు ఆ ఫిల్లు కొద్దిగా ఫోల్డ్ చేసేసేయండి అలా చేసేస్తే మనకి నీట్గా క్రాస్ పట్టి వచ్చేస్తుంది అడ్డు లేకుండా అలానే రెండు కూడా ఇదే విధంగా మీరు కుట్టేసేయండి అలా కుట్టేక ఇప్పుడైతే దాన్ని ఉల్టా చేసుకుందాం చూడండి ఈ విధంగా లోపల ఉన్న పీస్ని బయటకు తీసేసేయండి బయట ఉన్న వేస్ట్ ఖర్చుని లోపలకి తోసేసేయండి అలా చేసేస్తే మనకు ఖర్చు బయటకు రాకుండా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటాయంటే ఆ ఎక్స్ట్రాలు కట్ చేసేయండి ఇక్కడ ఉక్కు పట్టే దగ్గర అలా ఎక్స్ట్రా లాగా ఉంటే అక్కడ కూడా కొద్దిగా కట్ చేసేయండి అలా కట్ చేయడం వల్ల మనకు క్రాస్ లేకుండా ఉక్కు పట్టి అయితే స్ట్రైట్గా వస్తుంది చాలామంది బిగినర్స్ వేసేటప్పుడు ఉక్కు పట్టి క్రాస్గా వస్తుంది కదా గోరు వంపుగా వస్తుంది కదా అలా రాకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు రెండు పీసులు అదే విధంగా డాట్స్ అన్నీ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఈ పీసులు కూడా మనమైతే కట్ చేసుకున్నాము ఉక్కుపట్టి కాజా పట్టీకి ఉక్కు పట్టీకి అయితే ఇప్పుడు నేను చిన్నగా ఒకటున్నర ఇంచ్ అయితే వెడల్పు తీసుకుంటున్నా ఉక్కుపట్టి ఎంత పొడవు ఉంటుందో అంత పొడవ మనం తీసుకుంటే సరిపోతుంది పైన కింద అలా కరెక్ట్ చేసుకున్నాక ఆ పీసును తీసి దీనిపైన పెట్టి కిందకు ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇదే విధంగా ఒక ఇంచు వదలండి అలా వదిలేసి ఒక స్టిచ్ వేసేయండి దాన్ని పక్కకు తీసి దానిపైనే అంటే మనం ఏదైతే జాయింట్ చేసామో దాని మీదే ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి అలా వేసాక ఇప్పుడు దాని ఇలా ఉల్టా చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేయండి దాన్ని ఇంకొక హాఫ్ ఇంచు ఫోల్డ్ చేయండి అలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేయాలి ఇప్పుడు ఈ అడ్డులో కూడా కుట్టేయాలి బిగినర్స్ అయితే ఈ అడ్డులో ఏరు అలా నిడుగు కుట్టేస్తారు అడ్డు కుట్టేస్తే మనకి చాలా నీట్గా అయితే ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసేసండి కింద పైన ఒకే లెంత్లో ఉండేటట్టు చూసుకోండి బిగినర్స్ అయితే కింద ఎక్కువ లెంత్ ఉంటుంది పైనకి వచ్చేసరికి తగ్గిపోతుంది అలా అయితే చేయొద్దు ఎందుకంటే నాకు అర్థమవుతుంది కదా నేర్పించేటప్పుడు వాళ్ళు అంతా అవగాహన పెట్టరు కాబట్టి నేను ఆ విధంగా అయితే చూపిస్తున్నాను ఇప్పుడు కాజాపట్టిని తీసుకోండి కాజాపట్టి మనకి ఉల్టాలో వస్తుంది చూసారా ఉల్టా నుండి ఆ విధంగా ఒక పావించి వదిలేస్తే సేమ్ అదే విధంగా కుట్టేసేయండి కుట్టేస్తే దీన్ని ఇప్పుడు ఉల్టా చేస్తే మనం కుట్ట అవసరం లేదు ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అలా ఫోల్డింగ్లు అయితే అలా చేసుకోండి చేసుకుంటే మనకి చూడండి ఇంకొక వన్ ఇంచ్ అయితే మనకు కనిపించాలి ఈ విధంగా కాజేపట్టి ఆల్రెడీ చాలాసార్లు దగ్గర నుండి అయితే నేను చూపించాను అర్థమయ్యేటట్టు మన వీడియోస్లో సరైన ఈ విధంగా ఒక కుట్ట అయితే వేసేసేయండి తర్వాత దాని పక్కనే ఇంకొక డబుల్ అయితే వేసేసేయండి ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసేసండి సరిపోతుంది ఈ విధంగా మనకి కాజా అండ్ పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు కాజా పట్టి ఉక్కుపట్టి రెండును ఒకసారి కొలుసుకోండి అలా కొలుసుకుంటే హెచ్చు తగ్గేమైనా ఉంటే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ సైడ్ వేయండి బ్యాక్ సైడ్ సీదాలో వేయండి ఫ్రంట్ సైడ్ ఉల్టాలో వేయండి రెండు ఖర్చులు ఇటువైపు వచ్చేటట్టు చూసుకోండి అలానే షోల్డర్ ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అలా వదిలేసి కుట్టేసేయండి ఉక్కు పట్టి కాజా పట్టి సెంటర్లో ఉండేటట్టు చూసుకోండి మనకి సీదాలు ఉల్టాలు చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉక్కు కాజా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా అని చూసుకోండి తర్వాత ఇటు సైడ్ ఖర్చులు రెండు ఒకలాగా ఉన్నాయా లేదా అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఖర్చులు ఒకలాగా ఉన్నాయా లేదని చూసుకోవాలి ఇక్కడ నాకు ఒక పాంచ్ అయితే ఎక్కువ వచ్చింది ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నేను కట్ చేసుకుంటున్నా మనము అన్ని కొలతలతో తీసుకున్నాం కదా జస్ట్ ఒక పావించు అలా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్ పీస్ తీసుకోండి ఫ్రంట్కి ఫ్రంట్ సైడ్ వేయండి బ్యాక్ది బ్యాక్ సైడ్ వేసుకోండి బ్యాక్ సైడ్కి మనకు కట్ రాలేదు కానీ ఫ్రంట్ సైడ్కి అయితే కట్ వచ్చింది కదా ఆ విధంగానే స్టిచ్ చేసేయండి స్టిచ్ చేసేటప్పుడు కుట్టులోకి ఒక పావించ్ అయితే వెళ్ళాలి రెండు పీసులు సమానంగా పట్టుకోవాలి అలానే ఏ పీసుని గుంజకూడదు లూజుగా వదలాలి మనకి రౌండ్గా వస్తుంది కాబట్టి కొద్దిగా లూజుగా వదులుకుంటూ అలా కొద్ది కొద్దిగా మిషన్ ఎత్తుకుంటూ కొట్టేసేయండి అలా హ్యాండ్స్ జాయిన్ చేసే కూడా ఖర్చు పాయింట్లో ఇంకొకసారి చూసుకుంటే మీ క్లారిటీ అనేది ఉంటుంది ఏం లూజులు టైట్లు ఏమైనా ఉన్నాయా బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి అలా చూసుకోండి అలా చూసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోండి నడుము లూజ్ మార్క్ చేసుకోండి ఆర్మ్ లూజ్ మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి అంటే బ్యాక్పీస్లో కరెక్ట్గా సెంటర్కి ఒక మార్క్ చేయండి అక్కడే పట్టి కాసేపట్టి ఆ సెంటర్ మార్కులో చేయండి ఖర్చులు కరెక్ట్గా వచ్చినాయా లేదని చూసుకోండి అలా చూసుకుంటేనే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది బ్యాక్ సైడ్కి ఎక్కువ ఫ్రంట్ సైడ్కి తక్కువ అయితే రాకూడదు హ్యాండ్ లూజ్ నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నా అలానే ఆర్మ్ లూజ్ మార్కింగ్ చేసుకుంటున్నా నడుము లూజ్ టోటల్గా ఈ విధంగా అయినా చూసుకోండి లేదు అంటే బ్లౌజ్లో టోటల్గా ఉక్కు పట్టి నుండి కాజా పట్టి వరకు ఎంత లూజ్ ఉందో మొత్తం బ్లౌజ్ మొత్తం లూజ్ అయితే కొలుసుకోండి అందులో నాలుగో భాగాన్ని మనము ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది సరేనా ఇరవై ఎనిమిది వచ్చింది అనుకోండి ఏడు ఇంచీలు అయితే మనకి వస్తుంది ఏడు నాలుగు ఇరవై ఎనిమిది కదా తొమ్మిది నాలుగు ముప్పై ఆరు కదా ఇలా కొద్ది కొద్ది తక్కువ ఎక్కువ అలా కూడా ఎనిమిది ఉన్నారా ఏడు ఎంత వస్తే అంత డివైడ్ చేసుకోండి అలా చేసుకొని పైనుంచి కింద వరకు అయితే స్టిచ్చెస్ అయితే తీసుకోండి నేనైతే మూడు నాలుగు కుట్లు అయితే వేసుకున్నాను ఇటు సైడు అటు సైడు నాలుగు నాలుగు వేసుకొని ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటాయి అంటే హెచ్చు తగ్గులు ఉంటే కరెక్ట్గా కట్ చేసుకోవాలి అంతే ఈజీ ఈజీ మెథడ్ మనం ప్రతి బ్లౌజ్లో కూడా బాడీ మెజర్మెంట్స్ కూడా నేను చెప్తున్నా నెంబర్స్ వేసి కూడా చెప్తున్నా మన వీడియోస్ మీరు డైరీ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది బ్లౌజ్లో అయితే మీకు ఇసుకు రేను అంత డౌట్ లేకుండా అయితే చెప్తున్నా బాడీ మెజర్మెంట్ అలానే టేప్ మెజర్మెంట్ అలానే బ్లౌజ్ మెజర్మెంట్ ప్రతి ఆది మెజర్మెంట్ ఇలా మూడు మెజర్మెంట్లో నేనైతే చెప్తున్నా అలానే టైలరింగ్ బుక్ గురించి కూడా మీకు చూపించాను మన ఛానల్లో నాలుగు రకాలుగా మనమైతే నేనైతే మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను టైలరింగ్ బుక్ అన్నిటి గురించి చూడండి ఒకసారి ఇప్పుడు మనం కుట్టే బ్లౌజ్ నడుము లూజు పూర్తిగా చూసుకోండి ఉక్కు పట్టి నుండి కాజా పట్టీ వరకు మనకు ఆది ఇచ్చే బ్లౌజ్ కూడా చూసుకోండి హెచ్చు ఏమైనా ఉంటే లూజులు టైట్లు సెట్ చేసుకోండి ఇప్పుడు బ్రష్ లూజ్ అయితే నేను మిడిల్లో చూస్తున్నా చూడండి ఈ విధంగా మిడిల్లో చూసుకోండి అలాగా లోతు కూడా అలా లోతు పెట్టి చూసుకోండి అది బ్లౌజ్కి ఇచ్చేది చూసుకోండి లూజ్ ఉంటే కొద్దిగా ఒక కుట్టు టైట్ ఉంటే ఒక కుట్టేయండి మూడు మూడు కుట్లు సైడ్స్ వేసి ఎక్స్ట్రాలో అయితే తీసేసేయండి కానీ ఇంకొక విషయం ఏంటంటే బ్రష్ లూజ్ కంపల్సరీ చూసుకోవాలి చూసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మీకు సంపూర్ణంగా వచ్చేటట్టు ఇప్పుడు మెడపట్టి నేను తీసుకుంటున్నా జాయింట్ అయితే చేసుకుంటున్నా క్రాస్ పీసులు కట్ చేసుకున్నాం కదా ఒకదానికొకటి జాయింట్ చేసుకొని ఇప్పుడు ఉక్కు పట్టి దగ్గర మనకి కొద్దిగా రౌండ్ అయితే తగ్గిపోతూ ఉంటుంది బిగినర్స్కి అయితే వీ షేప్ వచ్చేస్తుంది జస్ట్ ఒక్క పావిని అలా కొరవగా కట్ చేసుకోండి అలా కట్ చేసుకుంటే మనకి రౌండ్ చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఆ పీసును తీసుకొని మెడపట్టి అయితే వేసేసుకోండి మెడపట్టి వేసేటప్పుడు ఒక్క పావించి వదిలేసి అలా ఏది సాగదీయకుండా నీటుగా అంత లూజ్ లేకుండా రెండు పీసులు సమానంగా ఉండేటట్టు వేసేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఆ పీసును అలా పక్కకు తీసుకొని దాన్ని ఒక్క పావించి చూడండి ఈ విధంగా ఇలా పక్కకు తీసేసేయండి తీసి దాన్ని ఇలా ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేసేటప్పుడు ఒక్క పావించి మనకు ఉండేటట్టు అలా కుట్టేసేయండి కుట్టేసాక ఎక్స్ట్రా పీసులు కూడా నేను చాలా వీడియోస్లో చూపిస్తున్నా కదా డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే చెప్ప అవసరం లేదు ఎక్స్ట్రా క్లాత్ కూడా మెడపట్టీలో మనకు మిగులుతుంది ఆ పీసును కూడా కట్ చేసేసేయండి ఈ విధంగా ఖర్చులు కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ప్రతి దాంట్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు అర్థమయ్యే ఉంటుంది ఫ్రెండ్స్ నా వాయిస్ అయితే ఏం బాగోలేదు క్షమించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి నేను నోటిఫికేషన్ పెట్టిన వెంటనే మీకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్